గణపతి కుంభవామహే కవిం కవీనాపమశ్రవస్తమో శ్రీమహాగణాధిపతయే నమః ధీనామ విత్రయవతో గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురవే సర్వలోకానాం విషదే భవరోగిణా విద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం దేవీం వాజమజనయంత దేవాస్తాం విశ్వరూప ప్రసవో వదంతి శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం సర్వవిఘ్నోపజాస్తవేం సుధీరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీ పదే స్మరామే యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో సకల కళ్యాణం భాజనం విత్రయ ప్రజాశరణం సర్వమంగళమాంగళ్యేషమే సర్వార్థి సాధికే నమస్కారం చేసుకోండి. భక్తి శ్రద్ధలతో రెండవ రోజు పూజా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టు. రెండవ రోజు పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. నిన్నటి రోజున ఏ విధంగా అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం అంతా సజావుగా సాగిందో అటువంటి కార్యాన్ని మరలా ఈ రోజున పునః ప్రారంభం చేయబోతున్నాము. హోమానికి సంబంధించినటువంటి అనుజ్ఞ ఆ పరివార దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచపాలకులు, అంగ ఆవరణ దేవతలందరినీ కూడా ఆహ్వానం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ రోజున పూజా కార్యక్రమం కూడా సజావుగా సాగాలని చెప్పి, చేసే హోమ కార్యక్రమం పూజా ఫలం మాకు మరణాలు కాదని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని తండ్రిని గురువును ఇష్టదైవాన్ని కులదైవాన్ని గ్రామ దేవత అందరి మనస్సు దర్శకం దాన్ని పెడుకోండి. ఓం మాతృభ్యో నమః ఆచార్య దేవతాభ్యో నమః గ్రామ దేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః వీరారాయణాభ్యో నమః మహేశ్వరాభ్యో నమః కేశవాయ స్వాహ కేశవాయ నమః నారాయణాయ స్వాహ నారాయణాయ నమః మాధవాయ స్వాహ మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః జనార్దనాయ నమః మహేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఉద్దిష్టుందు పద విశాఖామేదే భూమి భారకే ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి పూర్వక కుంభకరే నమస్య ప్రాణాయ అందరూ కూడా ఎడమ చేయి పైన కుడి చేయి పెట్టి నిన్నట్లాగే కుడి తొడ పైన పెట్టుకోండి. ఎడమ చేతి పైన కుడి చేయి ఉండాలమ్మ పైన. శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రేత్యర్థం శుభే శుభే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య హద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వరమన్నందరే కలియుగే ప్రథమ పాదే రంభోద్వీపే భరతవరిహే భరతగండే మేరో దక్షిణే దిక్పాగే శ్రీశైలాజ్ఞేయ ప్రదేశే కృష్ణా కావేరీ స్వర్ణముఖీ మధ్య ప్రదేశే అస్మిన్ వ్యావహారికాంధ్రవాణీన ప్రభమాదిసృష్టి సంవత్సరాణం మధ్య స్వస్తి శ్రీ శుభకృత్రిమ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మలతో వాషాఢమాసే శుక్లపక్షే త్రయోదశ్యాయాం తిథౌ ఇందువాసర ప్రయుక్తానాం శుభ నక్షత్రం శుభయోగ శుభకరణే మంగళ విశేషేణ విశిష్టాయాం
శుభదినో శ్రీమాన్ శ్రీమద్ శివోత్తోద్భవస్య సకల కులాని గోత్రోద్భవస్య సమస్త నామ్యః లోక కళ్యాణార్థం గ్రామేణ రాష్ట్రేణ దేశేణ అభివృద్ధ్యర్థం సకల క్షోభతా నివారణార్థం దారిద్ర్య బాధా నివారణార్థం అతివృష్టి అనావృష్టి దోష పీడా పరిహార ద్వారా కశ్చ రాజద్వారా యోగ్యతా సిద్ధి ద్వారా రాజప్రాసాదిత యోగ్యతా సిద్ధి ద్వారా సాలంకృతేన పాణి పంట సస్యానుకూలితా సిద్ధ్యర్థం దుర్భిక్షతా నివారణార్థం సువిక్షతార్థం సకల రక్షార్థం రక్షాభీష్ట యోగ్యతా సిద్ధి ద్వారా సాలంకృతస్య విడమానస్యాభీష్ట సిద్ధ్యర్థం విడమానత భార్గవసగోత్తోద్భవస్య నారాయణ స్వామి నామధేయస్య ధర్మపత్నీ కాంతస్య లక్ష్మీనాంని గర్భాణాం పుత్రస్య సుదర్శన నామధేయస్య సహ కుటుంబానాం సపరివారాణాం వాసుదసగోత్తోద్భవస్య తిరువేంగలం నామధేయస్య పద్మావతీ నామ్ని శ్రీనికేతన నామధేయస్య సహ కుటుంబస్య శివగోత్తోద్భవస్య అనురాధ నక్షత్ర జాతాదౌ వృశ్చిక రాశి జాతస్య నీలకంఠ నామధేయస్య ధర్మవత్ని కాంతస్య కనిష్ట నక్షత్ర జాతాదౌ కుంభరాశి జాతస్య శ్వేతానామ్ని సహ కుటుంబస్య సపరివారస్య సవాం తవస్య సమిత్రాణాం సయోగాణాం సకరణానాం మమ గిరమానత అనుగ్రహ ప్రసాద ప్రసిద్ధ్యర్థం అస్య భగవదాన కృతార్థ్యర్థం అనేక భక్త కోటీనాం సమస్త శుభ అమంగళ అవాప్తి ద్వారా నిన్న ఎలాగైతే చెప్పుకున్నామో మరలా మీ గోత్రాన్ని మనస్సులో ఇంటి యజమాని పేరు ధర్మపత్ని అలాగే పిల్లలు మనవళ్ళు మనవరాలు ఇలా ఎవరైతే ఉన్నారో కుటుంబంలో జీవనంగా ఉన్నటువంటి వారందరి పేర్లు కూడా ఒకసారి మనసులో తలుచుకోండి. అందరు కూడా పేరు గోత్రం నక్షత్రం ఇలా అందరూ ఒక్కసారమ్మా చెప్పండి భక్తి శ్రద్ధలతో. మమ అస్మాకం కుటుంబానాం క్షేమ ధైర్య 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 విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి ఉద్యర్థం ఉద్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ మోక్ష కామ మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ జన్మాంతర వ్యాపార వ్యాపార వ్యవసాయ వ్యవసాయ ఉద్యోగ ఉద్యోగ వృత్తి రీత్యా రీత్యా లాభ లాభ అపేక్షత అపేక్షత ఫలప్రసాద ఫలప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అకుంఠిత అకుంఠిత సర్వరథ సర్వరథ మనోరథ మనోరథ సర్వకామన సర్వకామన సఫలీకృత సఫలీకృత అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం దేహేంద్రియ దేహేంద్రియ కర్మేంద్రియ కర్మేంద్రియ పంచేంద్రియ పంచేంద్రియ సకలేంద్రియ సకలేంద్రియ ఇంద్రియ రహిత ఇంద్రియ రహిత బుద్ధిరహిత బుద్ధిరహిత బుద్ధిమాంద్య బుద్ధిమాంద్య మానసిక మానసిక చిత్త చిత్త చాంచల్య చాంచల్య భ్రమణ దోష భ్రమణ దోష పరిహారార్థం పరిహారార్థం అస్మిన్ అస్మిన్ మమ మమ దేహానా దేహానా మానసిక మానసిక అంతఃకరణ అంతఃకరణ సకల సకల జ్ఞానతో జ్ఞానతో జ్ఞానతశ్చ జ్ఞానతశ్చ అజ్ఞానతో అజ్ఞానతో అజ్ఞానతశ్చ అజ్ఞానతశ్చ మయా కృతానా మయా కృతానా పాపానా పాపానా శరీరే శరీరే సకల సకల శుద్ధి ద్వారా శుద్ధి ద్వారా ఆత్మబల ఆత్మబల బుద్ధిబల బుద్ధిబల యోగబల యోగబల శారీరక శారీరక ఆరోగ్య బల ఆరోగ్య బల సకల బల సకల బల సిద్ధ్యర్థం రాజగృహ రాజగృహ మధ్యే మధ్యే భక్తిన కాల భక్తి
ದಿನಕಾಲ ನಿವಸತು ನಿವಸತು ಸಂಸಾರ ಸಂಸಾರ ಭವಬಂಧ ಭವಬಂಧ ಚಕ್ರ ಚಕ್ರ ಅನ್ಯೋನ್ಯ ಅನ್ಯೋನ್ಯ ದಾಂಪತ್ಯ ದಾಂಪತ್ಯ ಪರಿವೃತ ಪರಿವೃತ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಚಿಂತಿತ ಚಿಂತಿತ ಮನೋರಥ ಮನೋರಥ ಫಲಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಫಲಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಸರ್ವಕಾಮನ ಸರ್ವಕಾಮನ ಸಫಲೀಕೃತ ಸಫಲೀಕೃತ ಅಭಿವೃದ್ಧ್ಯರ್ಥಂ ಅಭಿವೃದ್ಧ್ಯರ್ಥಂ ಏತೇಷಾಂ ಏತೇಷಾಂ ಕರ್ಮಣಃ ಕರ್ಮಣಃ ಗತಿಭಿಃ ಗತಿಭಿಃ ಕ್ಷಣೇ 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 ಅಪನೋದನ ಅಪನೋದನ ಅರ್ಥಂ ಅರ್ಥಂ ವಿಶೇಷೇಣ ವಿಶೇಷೇಣ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಜನ್ಮಾಂಶ ಜನ್ಮಾಂಶ ನಾಮ ನಕ್ಷತ್ರ ನಾಮ ನಕ್ಷತ್ರ ನಾಮಾಂಶ ನಾಮಾಂಶ ಅಷ್ಟಕ ವರ್ಗ ಅಷ್ಟಕ ವರ್ಗ ವೇದವಶಾತು ವೇದವಶಾತು ರಾಮ ವೇದ ರಾಮ ವೇದ ವಶಾತು ವಶಾತು ಪಕ್ಷಬಲ ಪಕ್ಷಬಲ ಮಾಸಬಲ ಮಾಸಬಲ ಋತುಬಲ ಋತುಬಲ ಅಯನ ಬಲ ಅಯನ ಬಲ ಸಂವತ್ಸರ ಬಲ ಸಂವತ್ಸರ ಬಲ ಲಗ್ನ ಲಗ್ನ ಹೋರ ಹೋರ ರೇಖಾಣ ರೇಖಾಣ ನವಾಂಶ ನವಾಂಶ ದ್ವಾದಶಾಂಶ ದ್ವಾದಶಾಂಶ ತ್ರಿಂಶಾಂಶ ತ್ರಿಂಶಾಂಶ ಅನುಲೋಮ ಅನುಲೋಮ ವಿಲೋಮ ವಿಲೋಮ ದಶ ದಶ ಮಹಾ ಮಹಾ ಅಂತರ್ದಶ ಅಂತರದಶ ಅಂತರಾಂತರ ಅಂತರಾಂತರ ಸೂಕ್ಷ್ಮ ದಶ ಸೂಕ್ಷ್ಮ ದಶ ಪ್ರಾಣ ದಶ ಪ್ರಾಣ ದಶ ಏ ಗ್ರಹ ಆಗಾಮಿ ಆಗಾಮಿ ಸಂಚಿತ ಸಂಚಿತ ಭಾವಿತ ಭಾವಿತ ಪುಷ್ಕಾರಿಷ್ಟ ಪುಷ್ಕಾರಿಷ್ಟ ಪರಿಹಾರದ್ವಾರ ಪರಿಹಾರದ್ವಾರ ಸತತಂ ಸತತಂ ಶುಭ ಶುಭ ಏಕಾದಶ ಏಕಾದಶ ಹಾನಿ ಹಾನಿ ಶುಭ ಫಲ ಶುಭ ಫಲ ಅಮಾಪ್ತಿದ್ವಾರ ಅಮಾಪ್ತಿದ್ವಾರ ದೇಹಾಣಾಂ ದೇಹಾಣಾಂ ಶಿರಬಾಧ ಶಿರಬಾಧ ನೇತ್ರಬಾಧ ನೇತ್ರಬಾಧ ನಾಸಿಕಾ ಬಾಧ ನಾಸಿಕಾ ಬಾಧ ಕರ್ಣಬಾಧ ಕರ್ಣಬಾಧ ಕಂಠಬಾಧ ಕಂಠಬಾಧ ಹೃದಯ ಬಾಧ ಹೃದಯ ಬಾಧ ಉದರ ಬಾಧ ಉದರ ಬಾಧ ಹಸ್ತ ಹಸ್ತ ಪಾದ ಪಾದ ವಾಯುಪ ವಾಯುಪ ಜಂಘೌಗ ಜಂಘೌಗ ಸಕಲ ಬಾಧ ಸಕಲ ಬಾಧ ನಿವಾರಣಾರ್ಥಂ ನಿವಾರಣಾರ್ಥಂ ವಾಪಿ ಕೂಪ ವಾಪಿ ಕೂಪ ಕಟಾಕ ಕಟಾಕ ಅಗ್ನಿ ಅಗ್ನಿ ಶಸ್ತ್ರ ಶಸ್ತ್ರ ಅನಲ ಅನಲ ತಾವಾನಲ ನದೀಜಲ ಮಾರಣ ಮಾರಣ ವಿಷಾಚ ಬಾಧ ವಿಷಾಚ ಬಾಧ ನಿವಾರಣಾರ್ಥಂ ನಿವಾರಣಾರ್ಥಂ ಗೃಹ ಸಂಬಂಧಿತ ಸಂಬಂಧಿತ ದೋಷಬಾಧ ದೋಷಬಾಧ ನಿವಾರಣಾರ್ಥಂ ನಿವಾರಣಾರ್ಥಂ ರೋಗ ರೋಗ ಪಾಪಜ್ವರ ಪಾಪಜ್ವರ ವಿಷಯ ವಿಷಯ ವಿಷಮ ವಿಷಮ ಉಪದ್ರವಾದಿ ಉಪದ್ರವಾದಿ ದೋಷ ದೋಷ ನಿವಾರಣಾರ್ಥಂ ನಿವಾರಣಾರ್ಥಂ ಸಕಲ ಸಕಲ ಜ್ಞಾನತೋ ಜ್ಞಾನತೋ ಅಭೀಷ್ಟತೋ ಅಭೀಷ್ಟತೋ ಸಿದ್ಧಿದ್ವಾರ ಸಿದ್ಧಿದ್ವಾರ ಶ್ರೀ ಶ್ರೀ ಮಹಾಕಾಲಿ ಮಹಾಕಾಲಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಹಾಸರಸ್ವತಿ ಮಹಾಸರಸ್ವತಿ ಸ್ವರೂಪಿಣಿ ಸ್ವರೂಪಿಣಿ ಶಕ್ತಿತ್ರಯಾತ್ಮಕ ಶಕ್ತಿತ್ರಯಾತ್ಮಕ ಶ್ರೀ ಶ್ರೀ ಮಹಾ ಮಹಾ ಶಕ್ತಿ ದೇವತಾ ಶಕ್ತಿ ದೇವತಾ ಅನುಗ್ರಹ ಅನುಗ್ರಹ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಶೂಲಧಾರಿಣಿ ಶೂಲಧಾರಿಣಿ ಶೂಲಯೋಗಿನಿ ಶೂಲಯೋಗಿನಿ ಕಂಠಯೋಗಿನಿ ಕಂಠಯೋಗಿನಿ ಮಹಾಕಾಲಿನಿ ಮಹಾಕಾಲಿನಿ ಮಹಾಭೋಗಿನಿ ಮಹಾಭೋಗಿನಿ ಮಹಾಶಕ್ತಿನಿ ಮಹಾಶಕ್ತಿನಿ ಮಹಾರೂಪಿಣಿ ಮಹಾರೂಪಿಣಿ ಮಹಾಜ್ವಾಲಿನಿ ಮಹಾಜ್ವಾಲಿನಿ ಮಹಾಕ್ರೋಧಿನಿ ಮಹಾಕ್ರೋಧಿನಿ ಮಹಾಸಾಧ್ವಿನಿ ಮಹಾಸಾಧ್ವಿನಿ ಮಹಾಸ್ವಾಧಿನಿ ಮಹಾಸ್ವಾಧಿನಿ ಸಕಲ ಸಕಲ ಶುಭತೋ ಶುಭತೋ ಸಿದ್ಧಿದ್ವಾರ ಸಿದ್ಧಿದ್ವಾರ ಏಕಾನ್ವಿಕಾ ಏಕಾನ್ವಿಕಾ ದೀಕ್ಷಾಕಾಲ ದೀಕ್ಷಾಕಾಲ ಸಿದ್ಧಿದ್ವಾರ ಸಿದ್ಧಿದ್ವಾರ ಸಾಲಂಕೃತ ಸಾಲಂಕೃತ ಅಭೀಷ್ಟತೋ ಅಭೀಷ್ಟತೋ ಸಿದ್ಧಿದ್ವಾರ ಸಿದ್ಧಿದ್ವಾರ ದ್ವಿತೀಯ ಕಾಲ ದ್ವಿತೀಯ ಕಾಲ ಪ್ರಥಮ ಕಾಲೆ ಪ್ರಥಮ ಕಾಲೆ ಆಚರಿತ ಆಚರಿತ ಸಂಕಲ್ಪಿತ ಸಂಕಲ್ಪಿತ ಪ್ರಕಾರೇಣ ಪ್ರಕಾರೇಣ ಮಹಾ ಮಹಾ ಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ಮೂಲ ಮಂತ್ರ ಮೂಲ ಮಂತ್ರ ಹವನ ಹವನ ಹೋಮಾರ್ಥಂ ಹೋಮಾರ್ಥ ಆಚರಿಷ್ಯ ಆಚರಿಷ್ಯ ಆದಿತ್ಯಾದಿ ಆದಿತ್ಯಾದಿ ನವಗ್ರಹ ನವಗ್ರಹ ಅಷ್ಟದಿಕ್ಪಾಲಕ ಅಷ್ಟದಿಕ್ಪಾಲಕ ಪಂಚಪಾಲಕ ಪಂಚಪಾಲಕ ಅಂಗದೇವತ ಅಂಗದೇವತ ಆವರಣ ದೇವತ ಆವರಣ ದೇವತ ಪ್ರಧಾನ ದೇವತ ಪ್ರಧಾನ ದೇವತ ಆರಾಧನ ಆರಾಧನ ಕರ್ಮ
karma karma parishyamana parishyamana atmasthala atmasthala bhubhanda bhubhanda mandapa mandapa sharira sharira sthala sthala dravya dravya vastu vastu padartha padartha shudhyartham shudhyartham punyah vachana punyah vachana karma karma parishyamana parishyamana nirvighata nirvighata atankabadha atankabadha siddhyartham siddhyartham sakala sakala vijayato vijayato samprapthikala samprapthikala haritra ganapati haritra ganapati pujakyam pujakyam anyonya anyonya sahayena sahayena acharya mukha acharya mukha mama mama acharishe acharishe andaru bhakti shraddhalato అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అమ్మవారిని ఈ సంవత్సరం ఎంతో విశేషంగా ముందు రోజు శివార్చన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. ఈ రోజున మరలా అమ్మవారి యొక్క అర్చనాధికారులు అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి హోమ కార్యక్రమాలను మనం ప్రారంభించబోతున్నాం. రెండవ రోజు పూజా కార్యక్రమాలు నిన్నటి రోజున ఎంతో సంకల్పం భక్తి నియమానిష్ఠులతో ఎంత భక్తి ప్రధానంగా చేసుకున్నామో అటువంటి భక్తిని మా మనస్సులో నిలుపుకొని అమ్మవారి యొక్క రూపాన్ని నిన్న శివుణ్ణి చూసుకొని చేసుకున్నాం. ఈ రోజు అమ్మవారిని అమ్మవారి యొక్క రూపం ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవముగా తీర్చిదిద్దడం అలాగే అక్కడ స్వామివారు ప్రకాశ స్వామివారు కూడా అక్కడ గంధంతో శ్రీచందనంతో అలంకారం కూడా అమ్మవారిని సంవత్సరం ఇక్కడ లలితాదేవి అక్కడ కూడా లలితాదేవి అటువంటి అమ్మవారిని ఈ రోజున తీర్చిదిద్దడం జరుగుతుంది. అమ్మవారి పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు విశేషమైనటువంటి ఈ సంవత్సరంతో దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము. అమ్మవారిని ప్రతిష్టాపనం చేసుకుని త్రిశూల ధారి దాదాపుగా ఇక్కడ వచ్చిన వారికి వారి సంకల్పం ఏదైతే ఉందో మనసులో చెప్పుకున్నంత మాత్రం చేత అమ్మవారు తప్పకుండా అనుగ్రహించి వారి కోరికలు, ఎందుకంటే ఇక్కడ ఎంతో మందిని చూస్తూ ఉన్నాము వారి యొక్క మనసులో ఏ కోరికతో వచ్చి కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటున్నారు. అనంతరం ఖచ్చితంగా వారి కోరికను సంవత్సర కాలం లోపుగా తీర్చుకొని అమ్మవారి అనుగ్రహాశిష్యులు పొందుతున్నారు. ఎందుకయ్యా అంటే ఎక్కడైతే మంత్రబలంతో అమ్మవారికి నిత్యం ధూపదీప నైవేద్య కార్యక్రమాలు సౌష్ఠవ సంస్కార కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయో అచట అమ్మవారు ప్రత్యక్షమై ఉంటుంది. శాస్త్రవచనం గృహ సముదాయ క్షేత్రం పేరుకే గాని ఆలయంతో సమానంగా ఈ రోజున ఇక్కడ పాసిల్లుతో కొలిచిన వారికి కొంగు బంగారంగా అమ్మవారి ఇక్కడ సాక్షాత్తు నిలవై ఎవరైతే మనసులో ఏ కోరికతో ఈ సంవత్సరం సంకల్పం చేసుకుంటున్నారో మరు సంవత్సరం ఈ సమయానికంతా కోరికను తప్పకుండా నెరవేర్చుకుని తీరుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది తాత్కాలికంగా చాలా మందిని చూసాం. ఇక్కడ సంతానం లేని వారికి కానీ వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కానీ అటువంటి వివాహ యోగ్యతను కలిగించడం కానీ ఇలా ప్రతిదీ కూడా ఎవరు ఏ కామ్యంతో ధర్మబద్ధమైన కోరికతైతే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారో వారికి తప్పకుండా అమ్మవారు అనుగ్రహించి తీరుతూ ఉంది. దానికి సాక్షాత్కారం కూడా మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాము, వారు చెప్పడం వింటున్నాము. చాలా వరకు ఈ సంకల్ప బలం అనేది చాలా ప్రధానమైనది. అంటే భగవంతుడి యొక్క సన్నిధానంలో మనం చేసుకునే ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తితో చేయమని చెబుతుంది శాస్త్రం తప్ప ఏదో యుక్తితో కానంటే తెలివితేటలతో చేయమని ఎక్కడా చెప్పలేదు. నీ ధన సముపార్జన చూసి ధనాన్ని అహంగా భావించి చేయడం కూడా ఎక్కడా చెప్పలేదు. స్వామివారు గీతలో చెప్పినట్టుగా ఫలం పత్రం పుష్పంతో ఏమన్నారు, అలాగని చెప్పి ఉన్నవారు ఫలం పత్రం పుష్పంతో ఏం పెట్టడము, లేనివారు ఫలం పత్రం పుష్పంతో ఏం పెట్టడం కాదు దాని అర్థం. భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకునే మార్గం అంటారు. అంటే భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో ఆరవ వంతు భాగాన్ని సమాజ సేవ కోసం, దేశ సేవ కోసం, దేవుడి భక్తి సేవ కోసం వినియోగించాలని చెప్పి శాస్త్రం వచనం. అలాంటి జీవితంలో మనం కనీసం ఎంతో కొంత స్వామివారి యొక్క కార్యక్రమాలకు మనం సంపాదించిన కర్మకృత్య అకృత్య పాపం ఏం చెబుతుందయ్యా శాస్త్రం అంటే కాంచానం కర్మ విమోచనం అంటుంది. మనం సంపాదించిన ధనాన్ని కర్మబద్ధంగా కావచ్చు ధర్మబద్ధంగా కావచ్చు ఎలా సంపాదించినా గానీ ఆ సంపాదన వల్ల లేని పాప అకృత్యాలన్నీ కూడా మూటగట్టుకుంటూ ఉంటుంటాం. అటువంటి పాపాలన్నీ హరించుకుపోవాలంటే దానం ధర్మం సేవ ఈ మూడు మార్గాల ద్వారా సంపాదించే ధనానికి సార్థకత ఏర్పడుతుంది. నిన్న రోజు చెప్పుకున్నా మనస్సులో ఇంట్లో ఎంతో కొంత ధనం ఉంటుంది కానీ ఇచ్చేదానికి మనకు మనస్సు రాదు, ఎందుకంటే అది ఖర్చు అవుతుంది చెప్పి దాన్నే ఏమంటారయ్యా అంటే నిన్న చెప్పాం ద్రవ్య శుద్ధి అంటారు. అంటే ధనానికి శుద్ధి లేకపోతే భగవంతుని సేవకు వినియోగించబడదని చెప్పి ఇచ్చే మనస్సు ఉండాలి. కాబట్టి అటువంటి మనస్సును మనకు అమ్మవారు కలిగించి భక్తిభావంతో చేసి ఇటువంటి పూజా వైదిక కార్యక్రమాల్లో మా సేవను చేసుకునే భాగ్యాన్ని కలగ చేయాలని చెప్పి అమ్మవారి యొక్క అనుగ్రహాశిష్యులతో చెప్పిన విధంగా
పదిహేను సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా అమ్మవారికి సంవత్సరం విశేషంగా నిన్నటి రోజున మహాన్యాసం ఎలాగైతే చేసుకున్నామో ఈ సంవత్సరం అమ్మవారికి మూలమంత్ర హవన హోమ కార్యక్రమాన్ని 128 పర్యాయాలు అమ్మవారికి హవిస్సు ఇస్తూ అటువంటి హవిస్సు ద్వారా మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విద్యుత్తపరంగా జరగబోతున్నాయి. అటువంటి హవిస్సు కార్యక్రమాన్ని మనం ఇస్తూ అటువంటి హవిస్సు చేత అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. అమ్మవారికి మీకు అందరికీ కూడా తెలుసు ఏం కోరుకుంటుందా అంటే అందరూ చెప్పుకుంటున్నారు అంటే ఒక్కో రీత్యా బ్రాహ్మణ రీత్యా ఉన్నవారు వైదిక రీత్యా ఉన్నవారంతా కూడా సాత్విక బలి అంటారు. అంటే గుమ్మడి పండు నిమ్మకాయ కొబ్బరికాయ ఇలాంటివి భూత బలి అంటారు. అంటే వైదికంగా ఇప్పుడు జరుగుతున్న జాతరలు కావచ్చు మనం అవన్నీ చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ సాత్వికంగా యోగ సిద్ధితో మంత్రబలంగా జరిగేటటువంటి పూజా కార్యక్రమం మంత్ర ఆధీనంతో దైవతం అంటుంది శాస్త్రం. మంత్రం యొక్క ఆధీనంలో భగవంతుడు ఉంటాడని చెప్పి ఎప్పుడో చెబుతుంది శాస్త్రం. ఆ భగవంతుడే మంత్రాన్ని సృష్టించాడు కాబట్టి ఆ మంత్రం యొక్క ఆధీనంలో ఉన్న భగవంతుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే భక్తి ప్రధానం. పాల్గొనే సమయంలో జరిగే పూజా కార్యక్రమాల మధ్యంలో మానసికంగా భక్తి శ్రద్ధ ప్రధానంగా అమ్మవారిని మనస్సులో నిలుపుకుంటూ అమ్మవారిని ధ్యానిస్తూ జరిగే పూజా కార్యక్రమాన్ని చూస్తూ బయట ప్రాపంచిక విషయాల మీద దృష్టి లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహ శిష్యుల చేత పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తిని శక్తిని ప్రసాదించి ఈ రోజున మరలా విశేషంగా చేస్తున్నాం ఈ సంవత్సరం 2 రోజుల పాటు చేసే కార్యక్రమాల్లో. నిన్నటి రోజున ఎంతో అద్భుతమైనటువంటి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కన్నులారా వీక్షించారు. ఆ అభిషేకానంతరం ఈ రోజున మరలా మూలమంత్ర హవనాన్ని కూడా చూస్తూ అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరించుకుంటూ మధ్యాహ్న కాలంలో మహాపూర్ణాహుతి అనంతరం బ్రాహ్మణ సమారాధన కార్యక్రమం కూడా ఉంటుంది. అనంతరం సాయంకాలం అమ్మవారికి లలితా సహస్రనామాల చేత సామూహిక కుంకుమార్చన సుమంగళితత్వార్థం. అందరికీ తెలిసింది అమ్మవారిని పూజిస్తే ఏమిస్తుందయ్యా అంటే సౌభాగ్యం ఇస్తుంది. సౌభాగ్యం అంటే వెలకట్టలేనటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. సౌభాగ్యం అనే మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. మనం ఏ కోరికతో అమ్మవారిని ఆరాధిస్తామో లలితా సహస్రనామాల్లో విశేషంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒక్కో నామానికి కూడా ఒక్క ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది. సంతానం లేని వారికి సౌభాగ్యం కోసం యోగ భక్తి కోసం భర్త యొక్క ప్రేమానురాగాలు పొందేదానికి అలాగే కలిగిన సంతానం ఉద్దేశపూర్వకంగా ఏదైనా అదృపి బుద్ధిలో ఉంటే వారిని సరైన మార్గంలో నడిపేదానికి ఇలా ఒక్కో దానికి ఒక్కో ప్రాపంచికంగా చూస్తూ లలితా సహస్రనామంలో అందుకే చెబుతుంది శాస్త్ర ప్రమాణం బ్రహ్మాండ పురాణంలో ఏం చెబుతుంది అయ్యా అంటే లలితా సహస్రనామం స్పష్టత ఏర్పరచుకొని బయటికి చెప్పే ధైర్యం ఎవరికి ఉంటుందయ్యా అంటే ఎక్కడ కూడా పొరుగు పోకుండా తప్పు చెప్పకుండా ఉన్న వారికి మాత్రమే అమ్మవారు అనుగ్రహం. అలా లేని వారు మనస్సులోనే పారాయణం చేసుకోవాలని చెప్పి శాస్త్రం చెబుతుంది. అంతేకాని పారాయణం అనేది బయటికి చెప్పడం విష్ణు సహస్రనామం ఎలా చేసుకున్నా హనుమాన్ చాలీస ఎలా చేసుకున్నా కానీ జరిగిపోతుంది. కానీ లలితా సహస్రనామంలో విసర్గ నుంచి ఒత్తుల నుంచి ధాత్రి వరకు కూడా ప్రతిదానికి అర్థం మారిపోతుంది. ఒక విసర్గ మారినంత మాత్రం చేత అర్థం పరమార్థం అవుతుంది. కాబట్టి దాన్ని ఎలా స్మరించుకోవాలి అంటే మనకు వచ్చేంత వరకు కూడా మనస్సులోనే స్మరణ చేసుకోవాలి. అనంతరం మనకు వచ్చిందని చెప్పి ఆ నమ్మకం కలిగిన తర్వాత మాత్రమే బయటికి ప్రసాదితం చేయాలి. కాబట్టి అలాంటి లలితా సహస్రనామాన్ని సామూహికంగా సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమం సౌభాగ్యార్థం ఆచరించే ఈ పూజా కార్యక్రమాల్లో ప్రధానమైన బలం ఏంటయ్యా అంటే లక్ష్మీ నిర్గమన ద్వారా. ప్రపంచంలో మనమంతా కూడా భక్తి మూలమిదం జగదు భక్తే ప్రధానమని చెప్పి అందరం నమ్ముతూ ఉన్నా కానీ మనస్సును మాత్రం ధన సముపార్జన కోసమే సంకల్పం చేస్తూ ఉంటాం. అందరికీ తెలిసిందే స్వామి సంపాదించిన ధనం మిగిలాలి, ఆ మిగిలిన ధనం చేత నేను నా కుటుంబం నా మనవలు మనవరాలు ముత్తాతలు ముత్తవ్వలు ఇంకా మా వంశాలు ఏవైతే ఉన్నాయో తరించిపోవాలి ధనంతో అని చెప్పి మొక్కుకుంటూ ఉంటాం. అంటే నీకు తినే వరకు భగవంతుడు ఇచ్చి ఉంటాడు ఇప్పుడు, కానీ మనం ఏం ఆలోచిస్తున్నామో తరతరాల వరకు కూడా ఉండాలి, మా తరతరాలు తిన్నా కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తులు ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఉంటాం. అలాంటి ఆస్తిని ఏ విధంగా ఇస్తాడయ్యా భగవంతుడు అంటే సౌష్ఠవ రూపం అంటుంది శాస్త్రం. అంటే తాను సంపాదించిన ధనాన్ని తాను తినే యోగ్యత కలగ చేయడమే గొప్ప సన్నిధానం అంటుంది. రుణకాలంలో మనం సంపాదిస్తూ ఉన్నాం ఎంతో కొంత, కానీ చివరికి అంత్యదశకు వచ్చేసరికి కనీసం తినే యోగ్యత మనకు ఉండదు. ఆస్తులు ఉంటాయి, కోట్లు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, కానీ అనుభవించే యోగం మాత్రం మనకు ఉండదు. ఎందుకంటే ఉన్నటువంటి రోగ బాధలు కావచ్చు లేదా ఇతరత్ర పుట్టిన కుమారులు కుమార్తెలు కావచ్చు వారు ఇప్పుడు చూసుకునే విధానం కావచ్చు. ఇవన్నీ ఎందుకయ్యా అంటే కర్మ బంధాలు అంటారు. మనం సంపాదించే సమయంలో దానము ధర్మము చేయకపోతే కనుక చివరి వస్తువులు మనం తినేదానికి యోగ్యత ఉండదు. గుర్తుపెట్టుకునే విషయం బాగా మనం ఎవరి కోసం అయితే కష్టపడుతున్నామో చేస్తున్నామో చివరికి వారే భోజనం పెట్టాలనే పరిస్థితి దాపరుగుతుంది. ఎక్కడి నుంచి ఏర్పడుతుందయ్యా అంటే మనం చేయని దానం ద్వారా, చేయని ధర్మం ద్వారా, చేయని సేవ ద్వారా మనకు ఆ యోగం లభిస్తుంది. కాబట్టి దాన్ని బాగా గుర్తుపెట్టుకుని సంపాదించాలి, సంపాదించొద్దని చెప్పాం.
పిల్లలకి ఇవ్వాలి. కానీ ఇచ్చే ముందు పిల్లలకు మనం రూపాయిస్తుంటే భగవంతుడి కోసం ఒక పావలాయన ఖర్చు పెట్టేదానికి మనం సుముఖంగా ముందుకు సాగాలి. అలాంటప్పుడే మనం సంపాదించిన ధనం మనకు తినే యోగ్యత కలుగుతుంది. కాబట్టి అటువంటి ప్రభావితాన్ని మనకు కలగ చేయాలని చెప్పి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ అమ్మవారి పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. నమస్కారం చేసుకోండి. ఓం తథంగ శ్రీ కలధానాథనాఖ్యం కర్మ కరిష్యే కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత సాగర సర్వే సప్తత్వే పాప సుందర సర్వే కలశాం సమాశ్రిత ఓం వా కలశే కదావతి పవిత్రే పరిహిత్యతే లింగేషు వర్తతే ఆమో వాచః సర్వం విశ్వా భూతాద్యవం ప్రాణాపాహవం వయవాహవం సమాపోవం శ్రీమహాగణాధిపతి పూజార్థం మమ ధృతక్షయకారకాశోదకేన పూజా ద్రవ్యాణి స్వామి సర్వ జగత్తాదాయ స్థాపయామిధరాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవదూరుడే నమో నమ చూర్ణ కుంకుమాలంకరణార్థం ఆభరణార్థం పుష్పై పూజయామి. ఓం సుముఖాయ నమః. పూజాని సమర్పయామి. ధూపం
ஸ்மீர பரசாபரதாணி பண்ணி வேண்டியாமி மோகன்.